Hi friends, welcome to my channel. This is Bayas and Yadav. And today I am Duke 390 ki side ki saddle racks anedi chepichanu. First in workshop daggar gelinappudu vallu naaku 1000 rupees aitadu ani chepparu. Nen 800 ki adigaanu. Vallu kuda 800 ki okay annaru, but last ki mottham work anta ayipoyina tarvata bro memu work kuda chaala easy ga untadani expect chesnam. కానీ చాలా టైం తీసుకుంది అండ్ చాలా రిస్క్ కూడా అయింది. ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి అడిగారు. సో నేను కూడా పర్లేదు 900 రూపీస్ ఇచ్చేసా. అండ్ ఇప్పుడు నేను మీకు ఆ వర్క్షాప్ దగ్గర వాళ్ళు ఎలా చేశారో వర్క్ ఇప్పుడు మీరు చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. కరెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోవడానికి 3 అవర్స్ పట్టింది, 3 అవర్స్ 15 మినిట్స్ పట్టింది మొత్తం. సో నేను కూడా 1.5 అవర్ 2 అవర్స్లో అయిపోతుంది అనుకున్నా, కానీ చాలా రిస్కే ఉంది. 900 రూపీస్ అయినా పర్లేదు, కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు, అంత హార్డ్ వర్క్ ఉందన్నమాట అందులోనే. అసలు మనకి శాడిల్ ర్యాక్స్ అనేది ఎందుకు, ఈ శాడిల్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో శాడిల్ బ్యాగ్స్ అనేది ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలంటే మాత్రం ర్యాక్ ఉంటే మాత్రం కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట, లేదంటే మాత్రం ఇట్లా బెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన మీకేం అర్థం కాకపోవచ్చు, నా నెక్స్ట్ వీడియో కనుక మీరు చూస్తే మీకు ఖచ్చితంగా 100% అర్థమవుతుంది ఆ ర్యాక్స్ అనేది అసలు నేను ఎందుకు చేపించాను చెప్పేసి. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకవేళ బైక్ ఒకవేళ క్రాష్ అయినా సరే కూడా మనకి ర్యాక్స్ అనేవి మనకి సైడ్ బ్యాక్ ప్యానల్స్ ఉంటాయి కదా, సో ఆ ఏరియా మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి చేపించేటప్పుడు రాడ్ సైజ్ ఉంటుంది కదా, రాడ్ సైజ్ లోపల చాలా థిక్గా ఉందన్నమాట, వెయిట్ కూడా చాలా వచ్చింది ఇది. అండ్ నాకు 2 రాడ్స్ కలిపి కూడా అప్రాక్సిమేట్లీ 6 to 7 kgs వరకు వచ్చింది అన్నమాట. సో మంచి క్వాలిటీ ఉన్న హెవీ రాడ్ వేయించాను. అందులోనే మనకి సన్న రాడ్స్ కూడా ఉంటాయి అన్నమాట, అంటే సన్న రాడ్స్ అంటే మనకి ఆటో ఉంటుంది కదా, చిన్న అప్పి ఆటోలో ఇట్లా మధ్యలో ఉంటుంది కదా సేమ్, అది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది అన్నమాట అది. సో అదేసి ఏంటంటే మనకి కొంచెం లగేజ్ ఏమైనా ఎక్కువ పెట్టినప్పుడైనా సరే అవి ఇట్లా ఉంటాయి కదా దగ్గరికి అయిపోతాయి. సో మనం అంత మనీ పెట్టి చేపించింది వేస్ట్ అవుతుంది. దానికి దీనికి కూడా ప్రైస్ అరౌండ్ 200-300 రూపీసే తేడా ఉంటుంది అన్నమాట. శాడిల్ ట్రాక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయిపోయినాయి అండ్ నేను అనుకున్న మెజర్మెంట్స్కి ఖచ్చితంగా 100% చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా పెయింటింగ్ చేయాలి ఇప్పుడు దానికి. అండ్ దానికి పెయింట్ కన్నా కూడా నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, పెయింట్ షాప్కి వెళ్తే నేను మీరు స్ప్రే కొట్టండి మీకు ఈజీగా అయిపోతుందని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. సో నేను కూడా వాళ్ళ మాట అయిని నేను ఒక స్ప్రే తీసుకున్నాను. కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ నేను కేటీఎం వీల్స్కున్న కలరే వేయిద్దాం అనుకున్నా, కానీ అవి అక్కడ దొరకలేదు. సో నేను
ఆరెంజ్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పెయింట్ జాబ్ చూడండి. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం పెయింటింగ్ అయితే ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకో కోటింగ్ కూడా వేస్తా, కానీ ఫస్ట్ సైడ్ వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ చేయాలి. ఒక 15-20 మినిట్స్లో ఆరిపోతుంది అన్నమాట. పర్లేదు, స్ప్రే బాగానే ఉంది. పెయింటింగ్ జాబ్ అయితే మొత్తం అయిపోయింది. ఫైనల్గా ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి. పెయింట్ వేసిన దాంట్లో 100%లో 32-35% మొత్తం పేపర్ మీద పడిపోయింది మొత్తం. కానీ తప్పదు, ఇక స్ప్రే యూజ్ చేసినప్పుడు మొత్తానికి మనం 100కి 100% రిజల్ట్ రావాలంటే రాదు. సో ఇట్లా కొంచెం వేస్ట్ అయిపోతుంటుంది. సో మనం అవి పట్టించుకోవద్దు. సో మొత్తానికి అయితే ఇప్పుడు అయిపోయినాయి. అండ్ వీటిని నా డ్యూక్ మీద పెట్టి ఒకసారి మీకు ఒక ఫుల్ లుక్ అయితే చూపిస్తాను. ఎట్లా ఫిక్స్ చేసినామో సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా చేయాలి. ఓకే, ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఫైనల్ గా చూడడానికి ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఈ ర్యాక్స్ వెయిట్ మొత్తం కూడా 90% కూడా మొత్తం వెయిట్ ఈ బోల్ట్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఈ వీటి మీద అవుతుందన్నమాట. ఓన్లీ ఒక 10% మాత్రమే ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ మీద అవుతుంది. అండ్ ఈ బోల్ట్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు అట్లా వంగి మళ్ళీ దగ్గరికి ఎద్దామని చెప్పేసి ఈ బోల్ట్ ఇట్లా ఒక చిన్న క్లాంప్ అయిపోయినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. పెయింటింగ్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది మొత్తానికి. యాక్చువల్గా ఈ కలర్ వేయిద్దాం అనుకున్నా కానీ ఈ కలర్ అయితే వాళ్ళ దగ్గర లేదని చెప్పారు. సో నేను కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ ఆరెంజ్ కలర్ తీసుకున్నా. అండ్ ఇక్కడ మీరు స్క్రూస్ చూశారు కదా, మొత్తం 4 స్క్రూస్ ఉన్నాయి. ఈ 3 స్క్రూస్ మాత్రం ఒక కలర్లో ఉంది, ఇది ఒక కలర్లో ఉంది కదా. యాక్చువల్గా దీనికి వచ్చింది బైక్తో పాటు వచ్చిన స్క్రూనే. నేను తీస్తుంటే ఈ ఇందులో పడిపోయింది సైడ్కి. నేను చాలా ట్రై చేసిన తీద్దామని చెప్పి కానీ రాలే అది.
ఇది నేను బయట 6 rupees ఆర్ 7 rupees తీసుకున్నాను మా ఊర్లోనే. అండ్ ఇవన్నీ కూడా మనకి తీయడానికి టూల్ కిట్ ఉంటుంది కదా, మన బైక్లోనే టూల్ కిట్ ఉంటుంది. సో ఎల్ కీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇదో దీంతోనే వీటన్నిటిని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సపరేట్గా మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇప్పించడం, మళ్ళీ ఫిక్స్ చేసుకోవడం అంతా రిస్క్ ప్రాసెస్ లేకుండా ఓన్లీ మనం జస్ట్ ఈ చిన్న కీ ఉంది కదా, ఈ చిన్న కీతోనే మొత్తం మనం దీన్ని అటాచ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిటాచ్ చేసుకోవచ్చు. ఈ శాడిల్ బ్యాగ్స్ అనేది ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో ఉన్న డ్యూక్ 125 అయినా సరే, డ్యూక్ 200 సరే, అండ్ ఇప్పుడు నాది ఓల్డ్ వర్షన్ ఆఫ్ డ్యూక్ 390 కదా, ఈ 3 వర్షన్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట మనం లాంగ్ టూర్ చేయాలనుకున్నప్పుడు. మీరు ఇప్పుడు ఇట్లాంటి శాడిల్ బ్యాగ్సే చేపేయాలనుకుంటే జస్ట్ మీరు ఒక వర్క్షాప్ దగ్గరికి వెళ్ళి ఈ ఇప్పుడు నేను చేసిన వీడియోలో చూపిస్తే సరిపోతుంది, మీకు అర్థమవుతుంది అనమాట వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఎట్లా చేయాలని చెప్పేసి. మీరు లాంగ్ జర్నీస్ చేయాలా, ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు శాడిల్ బ్యాగ్ అనేది అయితే 100% అవసరం అవుతుంది, అండ్ మంచిగా సేఫ్గా సెక్యూర్గా కూడా ఉంటుంది అనమాట మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.